మాఫియా డాన్ పెద్దిరెడ్డి ఫ్యామిలీ చరిత్ర అంతా తెలుసని, తమపై అనవసరమైన నిందలు వేయటం తగదని, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పారదర్శకంగా నడుస్తున్నామని, ఎలాంటి వ్యక్తిగత కక్షలకి పాల్పడటం లేదని, చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయని, ఏసీఏను అడ్డుపెట్టుకుని కార్యవర్గం చేసిన అక్రమాలు మాత్రమే కాకుండా ఏ శాఖలో అవినీతి జరిగినా బయటకు తీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటున్న రాష్ట్ర రవాణా క్రీడా యువజన విభాగం శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో మా విశాఖ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం పూర్తిగా విశాఖ వచ్చున్నారు. ఈ రోజు ఏపీఎల్ మ్యాచ్ల ప్రారంభానికి ఆయన అడిగి కొన్ని ముఖ్యమైన సంఘటనలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ముదిన్ రెడ్డి మాట్లాడిన వాక్యాన్ని మీరేం చెప్తారు? సార్, మిథున్ రెడ్డి అని ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు పాపాలు చేశాడు నాయన, కొడుకు చిన్నాయన. ఈరోజు ఆ రాజవైభోగాలు అనుభవించి సుమారుగా ఒక ముఖ్యమంత్రికి ఎంత ఉంటుందో అంత సెక్యూరిటీ వీళ్ళు కుటుంబాలు అనుభవించినారు. ఈరోజు పదవులన్నీ ఊడిపినాయి. బీజేపీతో చేరాలనుకున్నారు వాళ్ళ మిత్రపక్షం, వాళ్ళు మెడబట్టి తోసేసినారు. ఇప్పుడు కోర్టులకు ఆశ్రయిస్తున్నారు, ఎందుకంటే మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి. ఇప్పుడు బయటికి రాకపోతే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెప్పులతో కొట్టే పరిస్థితి ఉంది. అందుకోసమనే ఇంట్లో దానుకొని ప్రెస్ మీట్లు పెట్టేసి మేము బయటికి రాము, బయటకు వస్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారని చెప్పి, ఇది నాటకమే తప్పక ఇది మేము చేస్తున్న దౌర్జన్యం కాదు. 5 సంవత్సరాలు దాష్టికంగా, 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలపై కేసులైతేనేం, ఎక్కడెక్కడ అణిచివేయాలో అన్ని అణిచివేసినారు. ఈరోజు అన్నమయ్య జిల్లా నుంచే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా, ఆయన అక్కడ ఎంపీగా ఉన్నాడు, వాళ్ళ ఆయన కూడా మా ఎంపీ సెగ్మెంట్లోనే వస్తాడు, వాళ్ళు చిన్న ఆయన వస్తాడు, వాళ్ళు 3 గెలిచినారు, ఎంపీ 1, 2. మేము సవాలు విసురుతున్నాం. మేము ఆ రోజుల్లో ఎక్కడా గన్మెన్లు లేకుండా నీతి నిజాయితీగా ప్రజలు లేకపోయి 4.5 సంవత్సరం పోరాటం చేసినాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు ఉండే గన్మెన్లు విత్డ్రా చేసుకుని ప్రజాపక్షాన్ని పనిచేయండి అయ్యా. అంతేగాని గన్మెన్ల కోసమో ఇంకో సెక్యూరిటీ కోసమో ఈరోజు కోర్టులకు పోయి మళ్ళా మీకుండే కార్యకర్తలను కూడా వాళ్ళు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తా, ఇంట్లో నుంచి వస్తా అంటే పొంగునూరు వీళ్ళని అడ్డుకున్నారంట. ఎందుకు అడ్డుకుంటారయ్యా? నేను అసలు చిత్తూరు, సారీ, ఈయన తిరుపతి అనుకుంటాను, చిత్తూరుగా తిరుపతి ఎస్పీ గారు ఎవరో నాకు తెలియదు, నిజంగా తెలియదు. మంత్రిగా ఆడ ఉండే ఎస్ఐ కూడా నాకు తెలియదు. పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి మేము దానికి కారణం అంటాడు. కానీ అసలు చూడమను, మేము అసలు నేను మంత్రి అయిందే 14 రోజులు అయింది, ఈయన మీద ఏదో మేము టార్గెట్ చేయాల్సిన అవసరమే ఉంది. అంతా కడుపుదా, ముందు పాపాలు చేసేసారు, నిద్ర రావడంలే. ఎందుకంటే 1-2 పాపాలు చేయాలా వీళ్ళు? ఆయన పేరే పాపాల పెద్దిరెడ్డి, మా చిన్న నాయకుడు అంటూ ఉంటాడు ఎప్పుడు పాపాల పెద్దిరెడ్డి అని. ఆ పాపాలని పుట్ట బయటకు వచ్చింది, ఏ రోజు ఏది బస్ట్ అయితే తెలియక భయపడుతున్నారు తప్పక తెలుగుదేశం పార్టీ అనేది ఎవరి మీద కక్ష సాధింపు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పని మేము చేయం సార్. వాళ్ళు చేసి 11కు పడిపోయినారు, ఇప్పుడు అదే పనిలో మేము లేం. రాబోయే 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోనే ఉంటుంది అంతే. ఇప్పుడు ఎందుకంటే మీ అందరికీ తెలుసో తెలీదు, అదే గడ్డ పైన మేము పుట్టినాం. మాకంటే ఏం వాళ్ళు ఏం హీరోలు కాదు, వాళ్ళ బతుకులు మాకు తెలుసు. అధికారం ఉంది కాబట్టి 5 ఏళ్ళు చలామణి అయినారు. ఈరోజు అభద్రతాభావం, ఎక్కడ చూసినా భయం. గ్రామాలు లేకపోతే ఆ రోజు పాలు 35 రూపాయలు ఉంటే 25 రూపాయలకే రైతుల దగ్గర కొన్నారు. మామిడికాయలు పండితే పక్కల వేరే వాళ్ళ యూనిట్లలో టన్ను 1 రేటు ఉంటే వీళ్ళ దగ్గర 1/2 రేటుకు. ఇసుక బాత్రూమ్ కట్టుకొని ఇసుక మిగతా వాళ్ళకు దొరకదు. మీరు బెంగళూరు చెన్నైకి అమ్మింది మీరు మందు, దొంగ మందు అమ్మి ఈరోజు కర్ణాటక కానీ తమిళనాడు అపోలోకో విజయ హాస్పిటల్కి పోతే ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే నువ్వు మందు తాగింది కల్తీ మందురా, అందుకే నీకు జబ్బు వచ్చింది, చచ్చిపోతావు అని చెప్పే దుస్థితి వచ్చింది గత 5 సంవత్సరాల్లో. కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడాం. ఇప్పుడు కూడా నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టానంటే పొద్దున్న నా పేరు ఎత్తి చెప్పినాడు. మేము ఒకటే చెప్తున్నాం, బూతులు మంత్రులు ఇక్కడ లేరు, గుట్కా బ్యాచులు ఇక్కడ లేరు, ఇంక వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లే. మేము వాళ్ళ గురించి ఏం మాట్లాడాం? చర్యలు అయితే కఠినంగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ తినింది ప్రజల సొత్తు డైజెస్ట్ కావడంలే. అదేదో సినిమాలు ఉంటారు చూడండి, తప్పులు చేస్తే రాత్రి నిద్ర లేక విలన్ని పరిగెత్తాడు చూడండి, అదే దుస్థితి వాళ్ళకు వస్తుంది. తప్పకుండా మీరు చూస్తారు. మీడియా సోదరులకు కూడా మేము ఒకటే చెప్తున్నా, మీరు నిజంగా మీ వాళ్ళు ఉంటారు అక్కడ అడిగి కనుక్కోండి వాళ్ళు చేసిన పాపాలు. కాబట్టి నేను దాని మీద స్పందించిన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రజాపక్షం అంతే. ఏసీఏ కార్యవర్గం శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, అలాగే కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి వేళ హయాంలో క్రీడల్ని అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయలు ఆర్జించారని బోల్డ్ ఎలిగేషన్స్ ఉన్నాయి, దాని మీద మంత్రిగా మీరు ఏం చేయలేదు? సార్, ఈరోజే స్పోర్ట్స్ మినిస్టర్గా ఆ శాఖకు సంబంధించిన దాని మీద నేను ఒక ఇన్వైటీగా వచ్చా గెస్ట్గా, ఇప్పుడు దాని మీద కామెంట్ చేయను. ముందే మీకు చెప్పా,
ఏ శాఖలో అయినా ముందు పనిచేసిన వాడు మా బంధువు ఉన్నా కూడా వదిలే ప్రసక్తి లేదు. యారెడ్డి ఈనాయుడు అనే ప్రసక్తి లేదు సార్. చంద్రబాబు నాయుడు గారికి దగ్గర ఈ ప్రభుత్వంలో ఒకటే రోల్, తప్పు చేసిన వాడు ఊచలు లెక్క పెట్టాల్సిందే, కక్కాల్సిందే అంతే. ఓకే, ఇది మంత్రి గారు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. అదేవిధంగా చూసుకుంటే మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తా ఉన్నారు. కారణం ఏంటంటే ఈరోజు మిథున్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా కూడా ప్రజల సొమ్ము తిన్నారు, ప్రజలను ఇబ్బంది పెట్టారు. కాబట్టి అవన్నింటినీ కూడా పర్యవసానంగా కూడా చట్టం తన పని చేసుకుంటూ పోవడం ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా తమకు ఎవరికి ఎలాంటి కక్షలు లేవు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎవరిని కూడా తప్పు చేసినా వదిలిపెట్టమని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రాజారావుతో శ్రీనివాస్, విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి.